చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఒరే ఎర్రినాయాలా అనేదండి. మా నాన్నేమో ఒరే మొద్దురా చెప్పా అనేవాడండి. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఎర్రి ఎంగళప్పా అని అంటున్నారండి. అయినా ఈ సోది పక్కన పెట్టి వికృతి నామ సంవత్సరం పంచాంగం మన నాయకుల గురించి ఏం చెప్తుందో చూద్దాం. అయ్యా రోషయ్య గారు, మీరు చాలా శక్తిమంతుడిగా ఎదుగుతారండి. అది మీరు చెప్పాలా సిద్ధాంతి గారు? ఎంత పొడుగు లావు కనిపిస్తూనే ఉన్నాను కదా. అబ్బే, ఎదగడం అంటే అలా కాదండి. మీరు శక్తిమంతుడైన రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు. భలే భలే, అయితే అప్పుడు ప్రతిదానికి అధిష్టానాన్ని అడిగి చెప్తాను అనక్కర్లేదు. దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు మీకు లభిస్తాయి. ఇదేదో అనుమానించాల్సిందేనండి. మా పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రశంసిస్తారా? అవునండి, పూర్తి కాలం సీఎంగా కొనసాగుతారండి. చాలా సంతోషం అండి. ఈ వికృతి నామ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది డిఎస్ గారు. అంటే సీఎం పదవి రోషయ్య గారికి దినదినగండం సంవత్సరం ఆయుష్గా గడుస్తుందండి. ఆ అయితే సీఎం పదవి నాదేనన్నమాట. పాలించే అధికారి చండశాసునుడిలా ఉండాలండి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుందండి. అసలు రోషయ్య గుర్రానికే కాళ్ళు లేవు సిద్ధాంతి గారు. మీ సూచనలు పాటిస్తా. నేనే సీఎం. అయ్యా మెగాస్టార్ గారు. ఏ మెగాస్టారు, మూగస్టార్ అయిపోయా. కానీ ఈ వికృతి నామ సంవత్సరం మీకు బాగుంటుంది చిరంజీవి గారు. ఏం బాగుండడం, రాజకీయాల్లోకి వచ్చి అప్పుడప్పుడు తాండ్ర అయిపోయా. లేదు సార్, ఈ సంవత్సరం మీదే. స్టేట్ రాజకీయాల్లోనూ సెంట్రల్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతారు. అబ్బో, అయితే నేను ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అందరి బాక్సులు బద్దలైపోతాయన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అయితే నెక్స్ట్ సీఎం నేనే అన్నమాట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ వికృతి నామ సంవత్సరం మీకు బాగా కలిసొస్తుందండి. అంటే రోషయ్య గవర్నమెంట్ టపా కట్టేస్తుందా? అవునండి, ఆయన పూర్తికాలం సీఎంగా కొనసాగే అవకాశం లేదు. మీరు చెప్తున్నది వింటుంటే మా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ లాగా స్టెప్పులు వేయాలని అనిపిస్తుంది. కానీ అలా బాగుండదని, నేను స్టెప్పులు వేయనని మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ స్టెప్పులు మనకెందుకు సార్? అవి వేసే చిరంజీవి పార్టీ త్వరలోనే హూష్ కాకి. చాలా మంచి వార్త. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానని మనవి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ఆయనేనని మనవి చేసుకుంటా ఉన్నాను. త్వరలో మీరు మీ ప్రజలు ఆనందంతో స్టెప్పులేస్తారు. మంచిది మంచిది. అయ్యా కేసీఆర్ గారు. అరే ఊరుకోవయ్యా, నన్ను అవలోకాన్ని చేసేదందుకు వచ్చినావు. టీవీలో అందరికీ మీరు పంచాంగం చెప్పుడు చూసినా ఒక్కొక్కని దగ్గర ఒక్కొక్క తీరుగా చెప్పిండ్రు. అవన్నీ చేతగాని వాళ్ళు చెప్పినవి కేసీఆర్ గారు, నేనే కరెక్ట్. గట్లనా సెపరేట్ స్టేట్ రావడం ఖాయం? అంటే ఆ సెపరేట్ స్టేట్కి నేనే సీఎం, గంతనే కదా. అవునండి. వారే వా, మూ మీఠాగరో సిద్ధాంతి. నీలాటోళ్ళను బాగా పొగిడేసి బోర్ల కొట్టించేస్తున్నారని భయమేసి ఈ భట్రాజు మేళం ఎట్టించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. ఆహా, ఓహో, పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కర్లోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ, ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్నమాటే అన్నాను. బుద్ధి చెంది బాబు, బుద్ధి చెంది. అయ్యా ఇప్పుడు మీరే చెప్పండి, వెర్రి వెంగళప్పని నేనా లేకపోతే?